నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను హరిక. ముందుగా హెడ్లైన్స్. విశాఖ శారద పీఠానికి చేరుకున్న జగన్, స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న సీఎం. ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రదేశాన్ని సందర్శించిన పిల్లి సుభాష్, గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్తో చర్చిస్తామని వెల్లడి. వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ అనురాధ, తన సోదరుని చేత చెవిరెడ్డి ఇసుక దందాలు చేయిస్తున్నారని ఆరోపణ. దిశ కేసులో జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు ముమ్మరం, ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలపై కమిటీ ఆరా. అస్సాంలోని ద్రిబ్రూగఢ్లో అగ్ని ప్రమాదం, బుర్హి దిహాంగ్ నదిలో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు. ఇక డీటెయిల్ చూస్తే, విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రాల ఆశీస్సులు అందుకున్నారు. శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్ గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సీఎం జగన్ 125 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్ నిర్మాణానికి ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 126 కోట్లు కేటాయించినందుకు గాను కృష్ణలంక ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు కృష్ణలంక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశాలు కోల్పోయిన మన పిఎంపి గారు, పి వరప్రసాద్ గారు, ఈరోజు మీరందరూ కూడా ఎంతో అభిమానిస్తా ఉన్న అవినాష్ గారు, చల్లారావు గారు, వాళ్ళ చల్లారావు గారు, మన సీనియర్ కార్పొరేటర్, చాలా పర్యాయాలు కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో గెలుపొందిన బహదూర్ గారు, ఇంకా చాలా మంది మిత్రులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మండలకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ ప్రాంతంలో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే
వరదలు వచ్చినా ప్రతిసారి కూడా ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉన్న కుటుంబస్తులందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి వారు అడిగిన వెంటనే ఎంత కావాలా అని అడిగి 125 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మరి కరకట్టకు దగ్గర ఈ గోడ నిర్మిస్తే తప్పకుండా ఈ కృష్ణలింగ ప్రాంతంలో ఉండే కుటుంబీకులందరికీ కూడా ఇది కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి ఈ 125 కోట్లు మంజూరు చేశారు, ఇదే కాకుండా ఇంకా అవసరమైతే మనం ఇంకా కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టణాన్ని బాగా ఒక ప్రాముఖ్యత క్రమంలో తీసుకొని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలా, దీనికి అన్ని కూడా అంచనాలన్నీ కూడా రూపొందించండి అని చెప్పి చెప్పడమే కాకుండా ఇప్పుడే మా సోదరుడు పెద్దలు పోత సత్యనారాయణ గారు వస్తూ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో వారి కాట్రేనికోన మండలం ఉప్పుడి గ్రామంలో ఒక్కసారిగా గ్యాస్ పెద్ద శబ్దంతో ఎగిసిపడిన విషయం తెలిసిందే. అయితే ఉప్పుడి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లీక్ అవుతున్న గ్యాస్ ఫైర్ అయ్యే అవకాశం లేదన్నారు. గ్యాస్ లీక్ ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఫైర్ అయ్యే అవకాశం లేదు, ఫైర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అది ఒక అదృష్టంగా ఈరోజు ఈవినింగ్ కల్లా దీన్ని క్లోజ్ చేసేస్తాం. మాకు గత అనుభవాలు ఉన్నాయి, జగన్ మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఆల్ అరేంజ్మెంట్స్ రిక్వైర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, స్టార్ట్ అవుతుంది. నిర్లక్ష్యం అనకూడదు కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అవుతూ ఉంటాయి. ఎక్కడ అస్సాం ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడే టీవీలో చూశాను నేను, అస్సాం ఇప్పుడు జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, అందువరకు పాసర్ల పొడి బ్లోట్ చాలా పెద్ద బ్లోట్ వచ్చింది, చదువుగా జరుగుతూ ఉంటుంటాయి ఇటువంటిది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, వారు ఎక్స్పెక్ట్ చేయలేదు, అధికారులు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది కానీ ఇమీడియట్గా దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా తీసుకుందరు. మరి ఏం చేస్తాం, ప్రైవేట్ సంస్థ వాళ్ళు లోకల్ పీపుల్ కూడా పంచాయతీ సమాచారం ఇవ్వకుండా ఎందుకుంటుంది, ఓఎన్జీసీ పని అప్ చెప్పుడు వాళ్ళు తెలిస్తే మరి ఏదో చెప్పేస్తే వినేసి అంత ఎవరున్నారు కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎవరో తెలిసే ఉంటుంది. కానీ ఇది సమాచారం లేకుండా ఇవ్వస్తుంది తెలియదండి, నాకు ఇంకా నేను వచ్చిందో ఎప్పుడు ఇంకా టీమ్స్ అది అడగలేదు. ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఓఎన్జీసీ ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. నారవారిపల్లెలో సభ పెట్టే దమ్ము వైసీపీ నేత చెవిరెడ్డికి లేదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమతి అనురాధ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రంగంపేటలో సభ పెట్టి నారవారిపల్లెలో అంటూ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తన సోదరుని చేత చెవిరెడ్డి ఇసుక దందాలు చేయిస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లర్లతో చెవిరెడ్డి మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. రంగపేట అనే గ్రామంలో మీటింగ్ పెట్టుకొని నేను నారావారి పిల్లలోనే మీటింగ్ పెట్టాను అని చెప్పుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునే ప్రయత్నం చేశారు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయినా మీటింగ్ ఏమైనా సక్సెస్ అయ్యిందా అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ మీటింగ్. మరి నిన్న మీటింగ్ చూస్తే అసలు ఈ వైసీపీ నీచ బ్రతుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉందో అనేది నిన్న మీటింగ్ బట్టే చెప్పచ్చు. జనం లేరు, స్పందన లేదు, మీ స్పీచ్లు పట్టించుకునే వాళ్ళు లేరు, మీరు మెసేజుల మీద మెసేజులు పెట్టి ఈరోజు ఉద్యోగస్తుల్ని, మా ముఖ్యంగా మండల స్టాఫ్ని, సచివాలయ ఉద్యోగుల్ని, వాలంటీర్ల్ని అందరూ కూడా రావాలి 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 అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి మీటింగుల మీద మీటింగులు పెట్టినా కూడా, మెసేజుల మీద మెసేజులు పెట్టినా కూడా ఎవ్వరూ రాని పరిస్థితి. ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్ని కూడా మేనేజ్ చేసి అక్కడి నుంచి స్టూడెంట్స్ని రప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా
మీటింగ్ సక్సెస్ అయ్యే పరిస్థితి లేకపోగా వాళ్ళందరూ కూడా వీరి మొహం మీదే ఉమ్మేసే పరిస్థితి నిన్న మనం చూసాం. శేషాచలం అడవులని నిప్పు పెట్టి మంటలు ఆర్పటానికి కాంట్రాక్ట్ తీసుకొని తన ట్యాంకర్లకి టిప్పర్లకి పనిపెట్టే చరిత్ర ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. అంతేకాదు, చిత్తూరు జిల్లాలో తొందరలోనే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి జ్యుడిషియల్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిటీ వేసిన విషయం విదితమే. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలపై కమిటీ ఆరా తీయనుంది. కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్ లీక్ ఇంకా అదుపులోకి రాలేదు. గ్యాస్ ఎగిసి పడుతుంది. కిరోసిన్ వాసన రావడంతో స్థానిక ప్రజలు కళ్ల మంటల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. 10 ఏళ్ల క్రితం మూసివేసిన బావిలో 3 రోజులుగా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. మరమ్మతులు జరుగుతుండగానే గ్యాస్ లీక్ ఏర్పడింది. గ్యాస్ లీక్ అయిన వెంటనే భయంతో సిబ్బంది గ్రామస్తులు పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్ల ద్వారా ప్రమాద తీవ్రతను అగ్నిమాపక సిబ్బంది తగ్గిస్తుంది. ఎన్ఆర్సీ ఎన్పీఆర్ కేవలం ముస్లింల సమస్య కాదు, మొత్తం భారతీయుల సమస్య అని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటమ్ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ కులాలు అతీతంగా మతాలకు అతీతంగా తమ రాజకీయాలు మార్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ బిల్లుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ ఇటీవల కాలంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ప్రతిరోజు కూడా అనేక నగరాల్లో అనేక గ్రామాల్లో ఈ యొక్క సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ఉద్యమాలు దాదాపుగా మొత్తం ముస్లిం సమాజమే ఈ ఉద్యమాలను మొత్తం కూడా చేపట్టిన పరిస్థితి. కానీ వాస్తవం చెప్పాలంటే సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనేది
ముస్లింల సమస్య మాత్రమే కాదు, మొత్తం భారతీయుల పాలిట పట్టినటువంటి ఒక దరిద్రం ఈ సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్. ఇది మొత్తం భారతీయుల సమస్య, ఒక మతం సమస్య కాదు, మొత్తం భారతీయుల పాలిటీ ఒక ఉరితాడే ఈ యొక్క చట్టాలని చెప్పుకొని చాలా స్పష్టంగా తేల్చి చెప్తూ ఉన్నారు. ఈరోజు ముస్లిం సమాజం భయాందోళనకు గురై వీధుల్లోకి వస్తూ ఉంటే అనేక మంది నాయకులు వెళ్ళి వాళ్ళ మీటింగులకు వెళ్ళి వాళ్ళ మైక్ తీసుకొని ప్రసంగించి మేము కూడా సంఘీభావం అంటున్నారు. కానీ మొత్తం భారతదేశంలో ఉండే లౌకికవాద రాజకీయ నాయకులు చేయాల్సింది, భారతదేశంలో ఉండే లౌకికవాద రాజకీయ నాయకులు చేయాల్సింది ముస్లిం సోదరుల ధర్నాలకు వెళ్ళి, ముస్లిం సోదరుల మీటింగులకు వెళ్ళి మైకెత్తుకుని మాట్లాడి మద్దతు ఇవ్వటం కాదు. భారతదేశంలో ఉండే లౌకికవాద నాయకులు మొత్తం వీధుల్లోకి వచ్చి మీరు సొంతంగా పోటీ చేయాల్సిన, మీరు సొంతంగా పోరాటం చేయాల్సిన సమయం అవసరమైంది. కాబట్టి భారతదేశంలో ఉండే సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, భారతదేశంలో ఉండే సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి సమస్య ఇది. అందుకే దీనిని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఓ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 9వ తారీఖు సాయంత్రం ద్విచక్ర వాహన చోదకులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తులకు హెల్మెట్ లేకుంటే 100 జరిమానా విధించి రసీదు చేతుల్లో పెడుతున్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని లేదంటే అటువంటి వారికి జరిమానా విధించాలని తెలంగాణ రవాణా శాఖ యోచిస్తుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాహన చోదకులు భావిస్తుంటే పోలీసులు మాత్రం బాదుడు మొదలు పెట్టేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిబంధన అమలు చేస్తున్న పోలీసులు ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు అని చెప్తున్నారు. అస్సాంలోని ద్రిబుగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ నకిలీ పైప్ లైన్ పేలడంతో బుర్హిద్ దిహాంగ్ నదిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ససోని గ్రామస్తులు హడలిపోయారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధానిలో మరోసారి తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరవాధికంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళన కొనసాగిస్తున్న ప్రఖ్యాత జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై మరోసారి కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన అతను 3 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన అనంతరం జామియా మిలియా విద్యార్థుల ప్రతినిధులు జామియా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కరోనా బారిన మరొకరు పడ్డారని గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3కు చేరినట్లయింది. చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థి భారత్ కు రాగా అతనిపై వైరస్ సోకినట్లు గుర్తించారు. చైనా పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తికి కూడా వైరస్ సోకిందని 2 రోజుల క్రితం గుర్తించారు. తాజాగా 3వ వ్యక్తి బయటపడ్డాడు. దీంతో కేరళ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆ రాష్ట్ర అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు మాల్దీవ్స్ చైనా నుంచి తమ దేశానికి ఎవరూ రాకుండా నిషేధం విధించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ లో మున్సిపల్ చైర్పర్సన్ నెట్టు జాహ్నవిని 33వ వార్డు సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నెట్టు జాహ్నవి మాట్లాడుతూ, నన్ను 33వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించి చైర్మన్ గా చేసినందుకు మన వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మన వార్డులో ప్రతి ఒక్కటి నా తరపు నుండి నెరవేరుస్తానని పక్కా హామీ ఇస్తున్నా అన్నారు. సహకారంతో వాటిని పూర్తి చేస్తామని ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ జరిగింది. శ్రీకాళహస్త దేవస్థానంలో పాతాల వినాయకుడి వద్ద ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రిను ఘనంగా పర్యాయ ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. శివరాత్రి దయచేసి లోకల్స్ ఎవరైనా కూడా వాళ్ళకు టైమింగ్స్ ఇస్తాం. శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. విచారణ అంశాలను చేర్చేందుకు విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
మేడారం మహాజాతరకు ముందే జనజాతరను తలపిస్తుంది. మహాజాతరకు రెండు రోజుల ముందే మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది. వనదేవతల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుణ్యస్నానాల తర్వాతే సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. జంపన్నవాగులో స్నానం చేసి దర్శించుకుంటే తల్లులు కరుణిస్తారని భక్తుల నమ్మకం. కాగా ఈ నెల 5 నాడు జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇదే రోజు సారాలమ్మ గద్దె మీదకు చేరుకుంటుంది. 6 సమ్మక్క గద్దెను అధిష్టానించనుంది. 7వ తేదీన భక్తుల దర్శనం, మొక్కుల చెల్లింపులు ఉంటాయి. 8వ తేదీన అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ శారద పీఠానికి చేరుకున్న జగన్, స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న సీఎం. ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రదేశాన్ని సందర్శించిన పిల్లి సుభాష్, గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్తో చర్చిస్తామని వెల్లడి. వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ అనురాధ, తన సోదరుని చేత చెవిరెడ్డి ఇసుక దందాలు చేయిస్తున్నారని ఆరోపణ. దిశ కేసులో జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు ముమ్మరం, ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలపై కమిటీ ఆరా. అస్సాంలోని ద్రిబ్రూఘర్లో అగ్ని ప్రమాదం, బుర్హి దిహాంగ్ నదిలో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎవన్ టీవీ న్యూస్.